తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో అటవీ రెవెన్యూ భూములు గత కొద్ది రోజులుగా కబ్జాలకు గురవుతున్నాయని, దర్పల్లి మండలాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మండలాధికారులు స్పందించడం లేదని, తాజాగా అక్రమ ఇసుక రవాణాను దర్పల్లి అధికారులు ప్రోత్సహిస్తున్నారని శ్రీ లక్ష్మీ నరసింహ వన సంరక్షణ సమితి సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే దర్పల్లి తహసీల్దారు మండలాధికారుల ప్రమేయం లేకపోతే ఈ అక్రమ ఇసుక తరలింపును మండలాధికారులు ఎందుకు అడ్డుకోవడం లేదని వీరు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి తమ గ్రామాలకు చెందిన అటవీ సంపదను కాపాడాలని, అక్రమాలకు పాల్పడుతున్న వారిపైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు వీరు ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, వనరక్షణ సమితి చైర్మన్ లక్ష్మణ్, వైస్ చైర్మన్ లింబాద్రి, కోశాధికారి ఇంజాపురం మహేందర్, సలహాదారులు రాయల్ సభ్యులు నరేష్, జాషువా, రంజిత్, కర్క భోజన్న తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి విడిసి ఫారెస్ట్ విడిసి నుంచి రావడం జరిగింది. అయితే మా ఫారెస్ట్కు సంబంధించిన కాస్త 2 ఎకరాల భూమి వరకు కబ్జా కావడానికి గురైంది. అక్కడ చెట్లు నరికేసి మొత్తం ఆ భూమిని కబ్జా చేశారు. దాని విషయం మేము ఎంఆర్ఓ కూడా ఫిర్యాదు చేసుకోగా, ఎంఆర్ఓ కూడా ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకుపోయేసరికి ప్రజావాణిలో కలెక్టర్ గారిని కలిసి దీనిపైన ఎలా అయినా యాక్షన్ తీసుకొని ఆ భూమిని మన ప్రభుత్వానికి అట్లనే ఉంచాలి, అందులో వనరక్ష సమితిని కాపాడాలి, ప్రతి చెట్టుని కాపాడడానికి మేమందరం కమిటీకి ఏర్పడి చెట్లని రక్షిస్తున్న సమయంలో చెట్లను నరుక్కుంటూ భూమిని తీసుకుంటూ పోతే ఇలా మనకు అక్కడికి అడవి అంటూ ఉండకుండా పోతుంది. కాబట్టి అడవిని సంరక్షించుకుందాం అన్నది మా అంశం మీద వచ్చాం. అడవిని ఎలాగైనా కాపాడుకోవాలని, అలాగే ఇసుక రవాణా ఎలా జరుగుతుందంటే ఒకదానికి డీడీ కట్టి 10 ట్రిప్పులు ఇష్టమున్నట్టుగా జరుగుతుంది. చిన్న చిన్న పిల్లలు ట్రాక్టర్ డ్రైవర్లుగా నడిపించి వాళ్ళని మైనార్టీ కింద చూపించడం, కేసులైనా రావడం ఇలా జరుగుతుంది. ఇసుక రవాణాని మొత్తంగా నివారించి ఒక వారం కేటాయించి ఆ వారంకి మాత్రమే డీడీలు కేటాయించి ఆ వారంలో ఇన్ని ట్రిప్పులని ఇసుకే చేస్తే బాగుంటుంది, మాకు కూడా ఇబ్బందిగా ఉండదు. ప్రతిరోజు ఇలా విచ్చలవిడిగా డీడీలు ఇచ్చేసి విచ్చలవిడిగా ఇసుకే రవాణా చేయడం వల్ల పబ్లిక్కి ఇబ్బందిగా ఉంది. ట్రాక్టర్ డ్రైవర్లు కూడా ఎక్కడ పట్టుకుంటారని వాళ్ళ స్పీడ్ ఓవర్ స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. అది వాళ్ళ ఎదుటి వారికి, పిల్లలకు, అందరికీ ప్రమాదకరంగా ఉంది. చిన్నపిల్లలు రోడ్లపైన తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఉసుకే కాపాడుకోనికి వాళ్ళ ఇష్టం ఉన్న స్పీడ్లో వెళ్ళిపోయి ఆఖరికి ప్రాణాలకు తెగించి మేము ముందుకొయినా మమ్మల్ని కూడా కేర్ చేయలేరు. దాని గురించి మేము ఆల్రెడీ కలెక్టర్ ఫిర్యాదు చేసుకున్నాం. ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి కాల్ చేసి పై అధికారులకు కాల్ చేసి చెప్పాడు, ఆపేయమని చెప్పాడు. మేము ఇంకా దీన్ని మొత్తంగా ఆపేసే వరకు కూడా మేము వదిలేయము. అవసరమైతే ఈ కలెక్టర్ ఆఫీస్కి ఇంకా పైసలు రానికి కూడా సిద్ధంగా ఉన్నాం. Thank you.